అనూష తొందరగా రెడీ అయ్యి తన స్నేహితురాల వద్దకు వెళ్ళింది. వెళ్ళి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. అనూష వెళ్ళి తలుపులు తట్టగా శ్రావణి వాళ్ళ అమ్మగారు వచ్చి తలుపు తెరిచింది. అమ్మా అనూష, ఇలా వచ్చి కూర్చో. శ్రావణి కూడా రెడీ అయింది, అదిగో వచ్చేస్తుంది. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పింది. ఇద్దరూ ఇంట్లోంచి బయటకు నడిచి కాలేజీకి వెళ్ళిపోయారు. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. అయితే శ్రావణికి తండ్రి లేరు, తన చిన్నతనంలోనే చనిపోయారు. తనకు అమ్మ అన్నయ్య మాత్రమే ఉన్నారు. వాళ్ళ అన్నయ్య కూడా చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా రఘు అన్నయ్యకి జాబ్ రావటంతో వాళ్ళ ముగ్గురు వేరే సిటీకి వెళ్ళిపోయారు. రఘుకి చాలా మంచి జాబ్ రావటంతో వాళ్ళు అన్ని సౌకర్యాలు ఉన్న ఒక మంచి ఇంటిని రెంట్కి తీసుకున్నారు. ముందుగానే ఆ ఇంటి కోసం 6 నెలలుగారు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అయితే తండ్రి లేకపోయినా సరే తనకు అన్నయ్య అన్నీ అన్నట్లుగా హ్యాపీగా ఉంది శ్రావణి. ఇక బాధలన్నీ తీరిపోయే సమయం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు. అంతలో ఆ ఇంట్లోకి 2 పిల్లులు రావటంతో వాటిని చూసి జారిపడి వాటికి ఆహారాన్ని వేసింది శ్రావణి. ఆ క్షణం నుండి ఆ 2 పిల్లులు అక్కడే అలవాటు పడ్డాయి. 1 నెల గడిచింది. రఘు తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి 10 గంటల సమయం. అంతా కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. ఇక అప్పటికే అందరూ నిద్రపోయారు. పడుకుని ఉన్న శ్రావణిపై ఎవరో దూకినట్లయింది. అలా దూకగానే గాఢంగా నిద్రపోతూ ఉన్న శ్రావణి భయంతో కెవ్వుమని అరిచింది. ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొంది. ఆమె అరుపు వినగానే రఘు వాళ్ళ అమ్మ కూడా మేల్కొన్నారు. శ్రావణికి భయంతో నోట మాట రావటం లేదు. ఆమె ఏడుస్తూ భయంతో గజ గజ వణికిపోతుంది. ఇద్దరూ ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకలా అరిచాం అని అడిగితే జరిగిన విషయాన్ని చెప్పింది. ఇక అప్పుడే ఆ సన్సైడ్ నుండి ఒక్కసారిగా క్రిందకు పిల్లి దూకింది. ఇక రఘు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. తాను అలా నవ్వేసరికి వారిద్దరూ కూడా పగలబడి నవ్వేశారు. కొంతసేపు రఘు శ్రావణిని ఆట పట్టించి మళ్ళీ వారంతా నిద్రపోయారు. అది ఉదయం 7 గంటల సమయం. శ్రావణి ఇంకా నిద్ర లేవలేదు. రఘు నిద్ర లేపాడు, కానీ ఆమె లేవలేకపోతుంది. కప్పుకొని ఉన్న దుప్పటి తీసి, శ్రావణి లే, తెల్లారింది అంటూ పిలిచాడు. కానీ శ్రావణి పైకి లేవలేకపోవటంతో ఆమె శరీరాన్ని తాకి చూశాడు. తన ఒళ్ళు అంతా కాలిపోతుంది. రాత్రి భయపడింది కదా, అందువల్ల ఫీవర్ వచ్చి ఉంటుంది అని టిఫిన్ పెట్టి తరువాత ట్యాబ్లెట్ వేయించారు. 1 గంట తరువాత శ్రావణికి ఫీవర్ తగ్గింది, కానీ లేవలేకపోతుంది. ఆ పగలంతా గడిచింది. రాత్రి 9 గంటల సమయం. అప్పటికి శ్రావణికి బాగా రిలీఫ్ అవటంతో లేచి స్నానం చేసింది. అన్నయ్య కోసం ఎదురు చూస్తూ అలా అనుకోకుండా నిద్రపోయింది. వాళ్ళ అమ్మగారు వేరే రూమ్లో నిద్రపోతున్నారు. సమయం 10 గంటలు దాటుతుంది. రఘు ఇంకా ఇంటికి రాలేదు. పైగా చలికాలం కావటంతో స్వెటర్ వేసుకోవటమే కాకుండా 1 దుప్పటి కూడా కప్పుకొని ఉంది శ్రావణి. ఆమెకు నిద్ర ఆవహించి ఉండటంతో ఏం జరిగినా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఆమె పడుకొని ఉన్న రూమ్లో బెడ్లైట్ మాత్రమే వెలుగుతూ ఉంది. ఇక అప్పుడే ఎవరో తన కప్పుకొని ఉన్న దుప్పటిని పక్కకి లాగినట్లుగా అనిపించింది. నిద్రపోతూ ఉన్న శ్రావణి, అన్నయ్య నాకు నిద్ర వస్తుంది, నన్ను ఆట పట్టించుకో, నువ్వు వెళ్ళి డిన్నర్ చేసి పడుకో, తర్వాత నేను తింటాను అని నిద్ర మధ్యలో ఏదేదో మాట్లాడుతూ పక్కనే పడి ఉన్న దుప్పటిలాగి మళ్ళీ కప్పుకుంది శ్రావణి. ఈసారి 2 చేతులు ఆమె మెడను ఆనుకొని ఉన్నట్లుగా అనిపించింది. చెప్పాను కదా అన్నయ్య, ప్లీజ్ నన్ను అస్సలు ఆట పట్టించుకో, నాకు నిద్ర ముంచుకొస్తుంది అంటూ పక్కకు తిరిగి పడుకుంది. రూమ్లో అంతా నిశ్శబ్దం అనుకుంది. శ్రావణి ఆదమరిచి నిద్రిస్తుంది. తన మెడను ఆనుకొని ఉన్న చేతులు పక్కకు లాగి ఒంటికి చుట్టుకొని ఉన్న దుప్పటి పక్కకు లాగుతూ ఉన్నాయి. అయినా సరే శ్రావణికి మెలకు రావటం లేదు. ఆ 2 చేతులు శ్రావణి ముఖాన్ని తడుముతూ ఉండగా ఆమె తలపై జుత్తు ముడివేసి ఆమె చెవుల వద్ద ఎవరో మెల్లగా, శ్రావణి నిద్రపోతున్నావా, నేను వచ్చేసాను, రా మనం వెళ్దాం రా అని పిలుపు వినిపిస్తుంది. ఆమె ఇంకా నిద్రపోతూ ఉండటంతో ఆమె చెవుల్లో ఆ పిలుపు వినిపిస్తూనే ఉంది. ఇక నిద్రపోతూ ఉన్న శ్రావణికి మెలకు వచ్చింది.
మూసుకుపోయి ఉన్న కనుర పల్లి మెల్లగా తెరిచింది. తన చెవులో పిలుస్తూ ఉన్నది రఘు కాదు, ఒక స్త్రీ. తాను ఫ్యాన్ కి తల క్రిందలుగా వేలాడుతూ కనిపించింది. ఆమె తలపై జుట్టు అంతా క్రిందకు వేలాడుతూ ఉండటంతో ఆమె ముఖం కూడా సరిగ్గా కనిపించటం లేదు. ఇక ఆ దృశ్యం చూసిన శ్రావణి భయపడుతూ ఒక్కసారిగా దిక్కులు పెక్కటిల్లేలా అరవసాగింది. ఇక ఆ స్త్రీ శ్రావణి అరవకుండా ఆమె గొంతు నొక్కాలని చూస్తోంది. ఇక శ్రావణి భయంతో పక్కకు జరిగింది. బెడ్ పై నుండి క్రిందకు పడిపోయింది. నేలపై నుండి పాక్కుంటూ తలుపు వద్దకు చేరుకొని లాక్ తీసి బయటకు పరిగెత్తింది. ఇక అప్పటికే ఆమె అరుపులు వినిపించేసరికి వేరే రూమ్ లో నిద్రపోతూ ఉన్నటువంటి శ్రావణి వాళ్ళ అమ్మ నిద్రలేచింది. శ్రావణి పడుకుని ఉన్న రూమ్ వైపు పరిగెత్తుకు వస్తుంది. ఇద్దరూ కలుసుకున్నారు. శ్రావణి ఏడుస్తూ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని ఆమె గుండెలపై వాలిపోయింది. ఏం జరిగిందమ్మా, ఎందుకంతలా భయపడుతున్నావు అని అడిగింది ఆమె. ఆ రూమ్లో దెయ్యం ఉంది అంటూ వణుకుతున్న స్వరంతో చెప్పింది. సరేరా వెళ్ళి చూద్దాం అని చెప్పగా, వద్దమ్మా నాకు భయం వేస్తుంది అంటూ ఆమె వెనక చేరి భయపడుతూ ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆమె శ్రావణిని పట్టుకొని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళింది. మెల్లగా రూమ్లోకి నడిచి లైట్ ఆన్ చేసింది. అక్కడ చూస్తే ఆ రూమ్లో ఎవ్వరూ లేరు. చూడమ్మా శ్రావణి, అనవసరంగా ఏదో ఊహించుకొని నువ్వు భయపడి మమ్మల్ని కూడా కంగారు పెట్టుకో. నువ్వు కూల్గా ఉండు, అసలు అక్కడ ఏమీ లేదు, ఏదో కలగా ఉంటావంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పింది. ఇక అంతలో రఘు డ్యూటీ నుండి ఇంటికి వచ్చేశాడు. అంతా కలిసి డిన్నర్ చేసి ముగ్గురు ఒకే రూమ్లో నిద్రపోయారు. రాత్రి గడిచింది. ఉదయం శ్రావణి వాళ్ళ అమ్మ అన్నయ్య నిద్రలేచి శ్రావణిని నిద్రలేపారు. కానీ శ్రావణి మాత్రం లేవలేకపోతుంది. ఆమె కాళ్ళు కూడా కదపలేకపోతుంది. ఏమైంది, అస్సలు లేవలేకపోతున్నావు అంటూ ఇద్దరూ కలిసి ఆమెను పైకి లేపారు. కానీ శ్రావణి నిల్చోలేకపోతుంది. ఇక వారిలో కంగారు మొదలైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఒక డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆ మరుసటి రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ అలాగే జరిగింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటంతో స్కానింగ్ కూడా చేయించారు. అయినా అందులో ఏమీ కనిపించలేదు. ఆమె కాళ్ళ నొప్పి ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది. వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ కూడా అన్ని రకాల టెస్టులు చేయించారు. కానీ ప్రాబ్లం ఏంటనేది ఏ ఒక్కరికి తెలియటం లేదు. ఇక వారిలో ఏదో అనుమానం మొదలైంది. ఆ రోజు సాయంత్రం సిటీ చివారిలో ఉన్నటువంటి ఒక దర్గాకు తీసుకుపోయారు. దర్గాలో ఉన్నటువంటి బాబా గారు ఆమెకు ధూపం వేయించాలి అని చూస్తే ఆమె వేరే గొంతు మార్చి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. వెంటనే బాబా దర్గాలో ఉన్న బావి వద్దకు తీసుకువెళ్ళి ఆ నీళ్లతో స్నానం చేయించారు. ఆ నీళ్లు వేడిగా ఉన్నాయి, నా శరీరం కాలిపోతుంది అంటూ భయంకరంగా అరుస్తుంది. ఆమెను పరీక్షించి బాబా రఘుతో, మీరున్నటువంటి ఇంట్లో కొంతకాలం క్రితం ఒక అమ్మాయి ఉరువేసుకుని చనిపోయింది. ఆమె ప్రేమలో విఫలం కావటంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుండి ఆమె ఆత్మ తోడు కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో శ్రావణి కనిపించడంతో ఈమెను చంపి ఈమె ఆత్మను తోడుగా తీసుకుపోవాలని చూస్తుంది. మీరు వెంటనే ఆ ఇంటిని వదిలిపెట్టండి, లేదంటే ఈమె చనిపోవటం ఖాయం అని చెప్పాడు. అతను మాటలు విని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ముందే 6 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉండటంతో వెనక్కి తిరిగి అడ్వాన్స్ ఇవ్వలేమని ఇంటి ఓనర్ చెప్పేశారు. సరే మరికొన్ని రోజులు చూద్దాం, మళ్ళీ ఒకవేళ ఇలాగే జరిగితే అడ్వాన్స్ ఇవ్వకపోయినా సరే ఇంటిని వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. ఇక ఆ రోజు నుండి శ్రావణి ఆరోగ్యం కూడా బాగుంది. 6 నెలలు పూర్తి చేసి వెళ్ళిపోదాంలే అనుకున్నారు. అలా ఇంకో 4 నెలలు గడిచింది. శ్రావణి అంతవరకు బాగానే ఉంది. నాతో పాటు ఎగ్జామ్ కూడా రాసింది. డిగ్రీ పూర్తవటంతో ఇంట్లో ఉన్నా. అలా 4 రోజులు గడిచింది. నాకు కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడుతుంది శ్రావణి వాళ్ళ అమ్మగారు. అమ్మా అనూష, శ్రావణికి బాగోలేదు తల్లి, చాలా సీరియస్గా ఉంది అంటూ ఏడుస్తూ మాట్లాడింది. మేమిప్పుడు హాస్పిటల్లో ఉన్నాం అని చెప్తే నేను మా అన్నయ్యని తీసుకొని సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే శ్రావణి వెంటిలేటర్పై ఉన్నట్టుగా కనిపించింది. నేను వెంటనే ఆమె వద్దకు చేరుకుని చూస్తే ఆమె గొంతుకు హోల్ పెట్టి పైప్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. ఆ విషయం నాకు అర్థమైంది. అనుకోకుండా ఒక్కసారిగా బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో చేర్పించారని తెలిసింది. నేను అక్కడికి వచ్చానని తెలియగానే కళ్ళు తెరచి చూసింది.
తన కళ్ళ వెంబడి జల జల కన్నీళ్లు కారుస్తూ నా చేతులు ఆమె చేతిలోకి తీసుకొని విని వినిపించిన స్వరంతో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నేను మీ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, జీవితాంతం మీ అందరితో కలిసి జీవించాలని ఆశపడ్డాను, కానీ నా ఆశలు నిరాశలైపోయాయి, నన్ను క్షమించండి అంటూ నా పక్కనే ఉన్న వాళ్ళమ్మని, రఘు అన్నయ్యని, అలాగే నన్ను చూస్తూ నిట్టూర్పు విడిచి మా వంక జాలిగా చూస్తూ కళ్ళ వెంబడి కన్నీళ్లు దారగా వదులుతూ, ఆమె నా పక్కనే ఉంది, నన్ను కాచుకుని వద్దే, నన్ను రమ్మని పిలుస్తోంది, నేను వెళ్తున్నాను అంటూ మా అందరి వంక జాలిగా చూస్తూ ఇక శ్రావణి తన చివరి శ్వాసను విడిచిపెట్టింది. నా కళ్ళెదురుగా నా స్నేహితురాలు తన ప్రాణాలు విడవటంతో నా హృదయం నన్ను దహించి వేసింది అంటూ అనూష గారు తిరుపతి నుండి కాల్ చేసి మనతో ఈ యథార్థ సంఘటనను షేర్ చేసుకున్నారు. నిజంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ఈ కథనంపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ఒకే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది నన్ను ఎంతగానో పుష్ చేస్తుంది, అలాగే బూస్టప్గా పనిచేస్తుంది. సో మీరు ఒకే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.